అమిత్ షా కాన్వాయ్పై దాడి పథకం ప్రకారమే జరిగిందన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. దాడిపై చంద్రబాబు ప్రకటన మభ్యపెట్టే మాదిరిగానే ఉందన్నారు. సీఎం ఒక మాట మాట్లాడితే ఇతర నేతలు మరో మాట మాట్లాడుతున్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలకు బీజేపీ భయపడదంటున్న సోము వీర్రాజుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. అలిపిరి ఘటన తీవ్ర చర్చనీయాంశం అవుతోంది, కలకలం రేపుతోంది. దీనిపై మనం సోము వీర్రాజుతో, బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అలిపిరి ఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి అంటున్నారు, కానీ ఉద్దేశపూర్వకంగా జరిగిందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలా చూస్తున్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని మీరు? ముఖ్యమంత్రి గారు ప్రకటనలో నిజాయితీ నేను శంకిస్తున్నాను. దర్శనం మేరకు బాధ జరిపించాం, కానీ అలిపిరిలో మాత్రం రాళ్లు వేయించాం. అధికారిని తెలుగుదేశం కార్యకర్తలకి ప్రొటెక్షన్ ఇవ్వన్నాం. తెలుగుదేశం కార్యకర్తలు క్రమశిక్షణగా ఉండాలి, మేమేమి సస్పెండ్ చేయం వారిని. పోలీస్ అధికారుల మీద కూడా మేము చర్య తీసుకోం, పునరావృతం కానివ్వం అనేది వారి ప్రకటన యొక్క సారాంశం. నిజంగా వారికి దీని మీద చిత్తశుద్ధి ఉంటే అమిత్ షా గారికి కనీసం ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాలి. ఆయన ప్లాన్డ్గా జరిగింది అనుకుంటున్నారా? ఇదంతా ప్లాన్డ్ కాకపోతే బాలకృష్ణ ఆయన సమక్షంలో అన్ని మాటలు మాట్లాడితే, మేము ఇన్ని కంప్లైంట్స్ ఇస్తే ఆయన కనీసం ఒక్కళ్ళ మీద కూడా పోలీస్ కేసు పెట్టలేదుగా. ఒక్కళ్ళు కూడా నిన్న అరెస్ట్ చేసి కేసులు పెడతారా? ఎస్పీని సస్పెండ్ చేస్తారా? దీని వెనకాల ఎవరున్నారు? ప్రభుత్వం లేదా? ముఖ్యమంత్రి హోంమంత్రి స్వయంగా ఒప్పుకున్నాడే రాళ్ళు విసిరాం, విసిరించాం, అది ఆయనకి తగలకుండా ఇంకొక కారుకు తగిలింది అని వారే చెప్పారు కదా. ఏంటి హోంమంత్రి పాత్ర ఆంధ్రప్రదేశ్లో? కాబట్టి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా జరిగినటువంటి విషయాలు. మీరు ఎక్కడా కూడా భౌతిక దాడుల గురించి కానీ, మా ఇంటి మీద వారు దాడి చేయడం కానీ, అలానే అనంతపురంలో కొంతమంది కార్యకర్తల మీద కేసు పెట్టడం కానీ, రాష్ట్రంలో 115 చోట్ల కేసులు పెట్టారు. బాలకృష్ణ గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తే 115 చోట్ల కేసు పెట్టారు. బాలకృష్ణ మీద ఒక్క కేసు కూడా లేదు. ఇది మరి ఇది ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అనడానికి అవకాశం లేదా? బీజేపీని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి అనుకుంటున్నారా? బీజేపీ అందుకే భయపడదు. భారతీయ జనతా పార్టీని అధ్యయనం చేయండి ముఖ్యమంత్రి గారు. ఇలాంటి విషయాల్లో బీజేపీ భయపడదు. కాశ్మీర్లో అయినా, రామ జన్మభూమి ఇష్యూలో అయినా, గోద్రా ఇన్సిడెంట్లో అయినా, ఎలాంటి ఇష్యూలైనా దేశం యొక్క అభిమానంతో, దేశాన్ని ప్రేమించాలన్నటువంటి లక్షణంతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ సిస్టమ్ ఇది. దీన్ని అధ్యయనం చేసి చేయండి మీరు. ఈ యొక్క అధ్యయనంలో మీరు సరైనటువంటి కోణానికి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధికి మార్గం ఏర్పడుతుందని నా అభిప్రాయం. ముఖ్యమంత్రి గారు ఖండించారు, ఘటనను ఖండించారు, వాళ్ళపై వెంటనే అరెస్ట్ చేశారు, చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. మీరు సంతృప్తి చెందుతున్నారా ఆయన వ్యాఖ్యలకు? ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటన చూస్తే ఇది మభ్యపెట్టే ప్రకటనగానే ఉంది తప్ప, ఆయన ఒక మాట మాట్లాడతారు, హోంమంత్రి గారు ఒక మాట మాట్లాడతారు, ఈవేళ బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయమని వాళ్ళ ఎమ్మెల్యే నిరహార దీక్ష చేస్తారు, అలానే చంద్రమోహన్ రెడ్డి గారు ఒక బాణీలో మాట్లాడతారు. ఏదో ఒక బాణీ ఉండాలి పార్టీకి. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడకూడదు. పార్టీని ఎవరు నడుపుతున్నారో అనేది డైరెక్షన్ ఇస్తున్నారు తప్ప, డైరెక్షన్లో ఒక్కొక్కరు ఒక్కొక్క బాణీని చేస్తారు తప్ప, ఎక్కడా కూడా క్లారిటీ అనేది మనకి ఏ సందర్భంలో ఇదే కాదు. ఫైనల్గా అమిత్ షా గారి మీద దాడి, భౌతిక దాడి. మేమేం భయపడం, మేము భయపడే ప్రసక్తి లేదు. టీడీపీ దీన్ని ఖండించింది, కానీ కొన్ని ప్రజాసంఘాలు గోరంతను కొండంత చేసి బీజేపీ చూపిస్తుందని కొంతమంది నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు, దానికేం చెప్తారు? ప్రజాసంఘాలందరూ ఎవరో మీకు బాగా తెలుసు, నేను మరలా మరొకసారి వాటి గురించి మాట్లాడవలసి, మీ టైంని నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ ఏంటి, దీని మీద డీజీపీని కలవబోతున్నారు, మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేయబోతున్నారు? ప్రధానంగా డీజీపీ గారిని ఒక జెడ్ కేటగిరీ ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక ప్రకటన పంపించి ప్రెస్ వారిన రమ్మని కోరిన సందర్భంలో చేయవలసిన కార్యక్రమం ఏంటి అని సీఎం గారిని, డీజీపీ గారిని డైరెక్ట్గా మేము ఇవాళ అడుగుతాం, ఎస్పీని సస్పెండ్ చేయమని కోరుతాం. నిరసనలకు సంబంధించి మీరు పోలీసుని కూడా అలర్ట్ చేశారు, పోలీసుల దృష్టి కూడా తీసుకెళ్లారని చెప్తున్నారు, దానికి ముందు వాళ్ళతో ఏమైనా కమ్యూనికేట్ చేశారా సార్ పోలీస్ డిపార్ట్మెంట్తో? డెఫినెట్గా ఎస్పీ గారితో మా భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడారు. వాళ్ళు ఏదో చిన్న ప్రదర్శన చేసి వెళ్ళిపోతారని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఒక జెడ్ కేటగిరీ ఉన్న వాళ్ళకి మరి నిరసన ప్రదర్శనలు వారు చేయించడం అనేది ఎంత మేరకు భావ్యం? సీఎం గారు జెడ్ కేటగిరీ, మొన్న ఈస్ట్ గోదావరిలో
ఏదో చిన్న చిన్న ఇష్యూస్ మీద ఎవరైనా వచ్చి ఉద్యమం చేస్తారని ముందస్తు రాత్రిగానే అరెస్ట్ చేసి లోపల పెడతారు. అది అన్ని చోట్ల అన్ని పార్టీలకు ఒకే విధంగా జరగడం మంచిదని నా అభిప్రాయం. ఇది సోము వీర్రాజు అభిప్రాయం. ఇదైతే ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన అనేది సోము చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడంతోనే దీనికి ఒక ఈ వివాదానికి ముగింపు ఉంటుందనేది సోము వీర్రాజు.